కింద ఉన్న ఎలక్ట్రిక్ రూమ్లో ఫైర్ మొదలయ్యి అది లాంగిట్యూడినల్గా అంటే పైకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వరకే మంటలు రావడం జరిగింది. అది గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యి డ్యూటీలో ఉన్న ఆర్ఎంఓలు కానివ్వండి, వీళ్ళు ఇంతకు ముందే మనం కోవిడ్ కోసమని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకున్నాము, ఇక్కడ ఫైర్ స్టేషన్ పెట్టుకున్నాము గాంధీ హాస్పిటల్లోనే. సో ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, అది మనకు చాలా పనికొచ్చింది. సో వాళ్ళందరూ కూడా వెంటనే అప్రమత్తత అయ్యి ఇక్కడ ఉన్న ఎక్స్టింగ్విషర్స్ తోటి ఫైర్ని వితిన్ 20 నిమిషాలు కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ప్రాణ నష్టం కానీ, ఎవరికి ఇంజరీస్ కానీ, లేకపోతే ఇక్కడున్న సిబ్బందికి కానీ, లేకపోతే పేషెంట్స్ కానీ ఎవరికి కూడా అట్లా జరగడం జరగలేదు. సో ఈ పవర్ కూడా సాధ్యమైనంత తొందరగా రీస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము.